అన్నా క్యాంటీన్ అట ఆపేశారట, జనం అల్లాడిపోతున్నారట, ఇది కూడా మాట్లాడింది. ఇప్పుడు పెట్టారండి మీరు తమ అన్నా క్యాంటీన్లు, ఇప్పుడు ప్రామిస్ చేశారు, ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు, ఎలక్షన్కి ఎన్ని రోజుల ముందు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. ఈ రకంగా మోసం చేయడం మా వల్ల కాదు, ఈ విధంగా అన్యాయంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు. మేము చేయొచ్చు, అమ్మఒడిని ఎలక్షన్లకు ముందు పెట్టవచ్చు, లేదా ఆటో డ్రైవర్లకి ఆటో మిత్ర క్యాన్ అనేది 10,000 రూపాయలు ఎలక్షన్లకు ముందు పెట్టవచ్చు. కానీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎన్నికలు అయిన వెంటనే అమలు చేసేటటువంటి చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అసలు నోరు ఎలా వచ్చిందా నాకు అర్థం కాలేదు. నువ్వు చాలా గొప్పవాడివి, పెద్దవాడివి, మంచిని మంచి అనలేనటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ గంగ వెర్రులెత్తిపోతూ ఉన్నారని మనం చేస్తున్నాం. అంతేకాదు 50 మంది చనిపోయారట. 50 మంది ఎక్కడ చనిపోయారండి? ఆ కాకినాడలో ఎవరో పాపం ప్రమాదవశాత్తు కింద పడిపోతే మీ లోకేష్ బాబు వెళ్ళి ఈయన భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయనకి డబ్బులు ఇవ్వాలని పిచ్చి గెంగులెత్తుతూ ఉన్నారు, శవరాజకీయాలు చేస్తున్నారు. మీరు ఒక ధర్మంగా మీరు వ్యవహరించలేదు. మీ ఇద్దరు కూడా బాబు కొడుకులు ఇద్దరు కూడా ధర్మంగా వ్యవహరించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తూ 50 మంది చనిపోయారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే కాబట్టి చేయండి వాళ్ళకి డబ్బులు. మీకే కార్మికుల మీద ప్రేమ ఉన్నది, మాకు కార్మికుల మీద ప్రేమ లేదు. మీ కాలంలో ఎంతమంది చనిపోతే మీరు ఏం చేశారు? ఎప్పుడైనా వారికి స్పందించారా? అప్పుడు మాత్రం మీరు స్పందించరు. ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి స్పందించాలి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు వెనుకబడిన వర్గాలు ఏంటంట, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, దివంగత రాజశేఖర రెడ్డి గారికి కక్షత. ఆ కక్ష వల్లనే ఈసు కొరత సృష్టించారట. ఈ వెనుకబడిన వర్గాలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. ఎక్కడైనా అసలు మాట్లాడే మాటకి పొంతనుందా అని అడుగుతా ఉన్నా. వెనుకబడిన వర్గాలన్నీ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశాయి కాబట్టి 151 సీట్లు వచ్చాయి. ఎన్టీ రామారావు గారుండంగా వెనుకబడిన వర్గాలు మేమటి ఉన్నారేమో, కానీ వారిని అణగార్చినటువంటి మీరు, మీ నాయకత్వంలో వాళ్ళు ఉండలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఘన విజయం సాధించారు. వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలని సక్రమంగా చూసుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క జయం అనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు, కానీ మీకు తెలియదు. నేను అడుగుతా ఉన్న గంగలో మునిగాడు జగన్మోహన్ రెడ్డి గారు, మోసం చేశాడు, తిరుపతి వెళ్ళాడు, డిక్లరేషన్ ఇవ్వలేదు అని ఈయన అంటాడు. ఈయనతో ఇంకో దత్తపుత్రుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు తీర్థ ప్రసాదాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారో లేదో అని అంటారు. మీరు అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? మత ప్రస్తావన అసలు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ రాజకీయాల్లో? ఎవరు ఏ మతమైనా కావచ్చు, మతం అనేది మనం కోరుకుంటే వచ్చేటటువంటి అంశం కాదు. ఇక్కడ నేను మనవి చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఏ మతమో జగన్మోహన్ రెడ్డి గారు అదే మతం కాదా? చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు విమర్శలు? ఇవాళ పరిగట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. పాదయాత్ర తరువాత కూడా కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వారికి ఆ విశ్వాసాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి వెళుతున్నారు. దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైనా స్తంభం కనపడితే ఆ స్తంభానికి ఇట్లా ఉంటే అది శిలువ అని ఒక పత్రికలో రాస్తారు. దానికేమో చంద్రబాబు నాయుడు గారు దరువు కొడతారు. ఈ విధంగా పరిపాలనకి మతానికి ముడిపెట్టి హిందూ వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మతాలు కూడా మిమ్మల్ని క్షమించమనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. నేను వచ్చారు, చాలామంది చాలా ఉపన్యాసాలు మాట్లాడారు. ఆయన ఏదో మీరు విశాఖపట్నంలో ఆయన లాంగ్ మార్చ్ పెడితే మీరు ఇద్దరిని పంపించారు, దానికి ప్రతిఫలంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరిని పంపించారు, వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళతో పాటు మీ అబ్బాయి గారు కూడా మాట్లాడారు. చాలా గొప్పగా మాట్లాడారు. మాట్లాడి ఏమన్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ డౌన్ అంటే, సీఎం డౌన్ డౌన్ అంటే, ఒక మాజీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు. ఎక్కడ పెట్టారండి? డౌన్ డౌన్ అంటే కేసు పెడతారా? నాకు అర్థం కాలేదు. ఇన్నిసార్లు ఎంతమంది డౌన్ డౌన్ అనలేదు, దానికి కేసులు పెడతారు, ఏదో జరిగి ఉంటుంది. అందువల్ల పోలీస్ వారికి కేసు పెట్టారు. నేను డౌన్ డౌన్ అంటున్నాను, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం అని 3 సార్లు అరిచారు. మీరు 3 సార్లు డౌన్ డౌన్ సీఎం అడగగానే ఇద్దరు జారిపోయారు మీ దగ్గర నుంచి. ఆయన ఎవరు? అవినాష్ గారు,
ఆయన వంశీగారు ఇద్దరు జారిపోయారు. నువ్వు నోరు మంచిది కాదయ్యా, ఇది నువ్వేది మాట్లాడితే అది జరగదు, నువ్వు డౌన్ డౌన్ అంటే అప్పప్ప అయిపోతారు. కాబట్టి ఏదన్నా నీకు మీ నాన్నగారి మీద ప్రేమ ఉంటే మీ నాన్నగారు డౌన్ డౌన్ అను, మీ నాన్నగారు పెరుగుతారు. కాబట్టి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వేసి ప్రచారం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం వేదిక మీద ఉండి చేయటం సమంజసం కాదనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం.